ప్రధానమైన పాత్ర వహించేటువంటి అంశం. భారత ప్రజాస్వామ్యంలో గ్రామీణ వ్యవస్థ యొక్క పరిపాలన, దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిలో జీడిపి గ్రోత్ రేట్లో ఒక ప్రముఖమైన ప్రధానమైన బాధ్యత వహించేటువంటి అంశం. దీన్ని నరేంద్ర మోడీ గారు గుర్తించారు. దేశంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా నరేంద్ర మోడీ గారికి కానీ ప్రధానమంత్రికి కానీ చెక్ పవర్ ఉండదు, కానీ భారతదేశంలో సర్పంచులకు చెక్ పవర్ ఉంటుంది. కానీ భారతదేశ సర్పంచ్కి, ఆంధ్ర రాష్ట్ర సర్పంచులకి డైరెక్ట్గా చెక్ పవర్ ఉన్నప్పటికీ నిధులు ఇచ్చేటువంటి అవకాశం లేదు. దీని 214 తర్వాత ప్రధానమంత్రి మోడీ గ్రామీణ అభివృద్ధి దృష్ట్యా సర్పంచ్కి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో నిధులు ఇచ్చేటువంటి ప్రక్రియను నిర్మాణం చేసినటువంటి ఘనమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించారు. ఆ సర్పంచ్ యొక్క నిధులు వెనక్కి తీసుకునేటువంటి గట్టి ప్రయత్నం కలెక్టర్ ద్వారా చేయడం జరిగింది ఆయన. కానీ తెలుగుదేశంలో ఉన్నటువంటి సర్పంచ్లే తిరగబడ్డారు, మోడీ మాకు డైరెక్ట్గా నిధులు ఇస్తే, మీరు ఆ నిధుల్ని వెనక్కి తీసుకుంటారా, అవి జిల్లా పరిషత్తుకు పంపిస్తారా, అవి మండల పరిషత్తుకు పంపిస్తారా, ఏంటి మీ వైఖరి అని తిరగబడిన మూలంగా చంద్రబాబు నాయుడు గారు భయపడి ఆ నిధుల్ని డైరెక్ట్గా సర్పంచుల అకౌంట్లోనే వేయడం జరిగింది. కానీ 2 రోజుల్లో సర్పంచ్ యొక్క 10 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పటికి 890 కోట్లు సర్పంచ్ నిధులు ఇవ్వవలసినటువంటి అకౌంట్స్ నిధులు స్టేట్ గవర్నమెంట్ అకౌంట్లో ఉండిపోయినాయి. ఇప్పటి వరకు కూడా గ్రామీణ సర్పంచులకు ఇవ్వడం జరగలేదు. కానీ 2 రోజుల్లో ముగిసిన సందర్భంలో ఈ నిధులని ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఏంటి? నంబర్ టూ, సర్పంచులు ఈ అకౌంట్స్ లో డబ్బులు వేయకుండా ఎన్నికలు పెట్టాలంటే 6 మాసాల వరకు ఎన్నికల యొక్క ప్రణాళికని స్టేట్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ కమిటీ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క రిజర్వేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పరిస్థితుల్లో ఆ రిజర్వేషన్లు అమలు జరపకుండా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో 50 కోట్లే కేటాయించి 500 కోట్లు బదులు సర్పంచ్ ఎలక్షన్ జరగకుండా నిరోధించాలనేటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం ముఖ్యమంత్రి గారు వ్యవహరించి స్పెషల్ ఆఫీసర్స్ యొక్క పరిపాలన తీసుకురావాలనేటువంటి ఒక గట్టి ప్రయత్నం చేస్తూ గ్రామీణ అభివృద్ధికి 73 అమెండ్మెంట్కి రాజ్యాంగ రక్షణ ఉన్నటువంటి 73 అమెండ్మెంట్కి తూట్లు పొడిచేటువంటి చర్యని వెంటనే మానుకోవాలని, ఎన్నికల గురించి ఆలోచించాలని, అసలు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య కాబట్టి గవర్నర్ గారు దీని గురించి ఆలోచించాలని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య కాబట్టి గవర్నర్ గారు దీని గురించి ఆలోచన చెయ్యాలని, 70% ఇవాళ గ్రామీణ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న పరిస్థితుల్లో దీంట్లో పరిపాలన లేకుండా స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన ఎందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? వెంటనే దీని మీద ఒక కార్యాచరణ ప్రకటించాలి. స్పెషల్ ఆఫీస్ పరిపాలన అనే దాన్ని ముగింపు చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. స్పెషల్ ఆఫీస్ పరిపాలనకు ఎట్టి పరిస్థితుల్లో వారు ముందుకు వెళ్ళకూడదనేది నా యొక్క నిశ్చిత అభిప్రాయం.
డెవలప్మెంట్కి విఘాతం. ఇవాళ ఇవాళ గ్రామీణ అభివృద్ధి జరుగుతుందంటే అటు స్వచ్ఛ భారత్ గ్రామీణ కార్పొరేషన్ ద్వారా గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈవేళ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా గ్రామాల్లో శ్మశాన వాటికలకు కూడా నిధులిచ్చేటువంటి విధానం, సిమెంట్ రోడ్లు వేసేటువంటి విధానం, వ్యక్తిగత మరుగుదొడ్ల యొక్క విధానం, నిర్మాణం యొక్క విధానం, ఐసిడిఎస్ బిల్డింగుల యొక్క నిర్మాణ విధానం, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాల కార్యక్రమాలు ఈవేళ గ్రామాల్లో సర్పంచ్ మూలంగా చాలా ఫాస్ట్గా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అభివృద్ధిని నిరోధించేటువంటి ప్రయత్నాన్ని వెంటనే మానుకోవాలని, అట్ ది సేమ్ టైం ఎన్ఆర్ఈజిఎస్లో ఒక్క నీరు చెట్టుకి 13,000 కోట్లు ఖర్చు పెట్టడం, ఎన్ఆర్ఈజిఎస్లో నీరు చెట్టుకి 13,000 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టడం, అసలు మట్టి తవ్వడానికి 13,000 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటో అనేది, పోలవరానికేమో 6,600 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం, కానీ మట్టి తవ్వడానికే 13,000 కోట్లు, ఇది ఉమాగారు ఇచ్చిన స్టేట్మెంట్, నా దగ్గర ఉంది స్టేట్మెంట్. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని, ఏదైతే 2005 చట్టం ప్రకారం ఏదైతే 2005 చట్టం ప్రకారం ఎన్ఆర్ఈజిఎస్ నరేగా యొక్క యాక్ట్కి విరుద్ధంగా, నరేగా యాక్ట్కి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల్ని జన్మభూమి కమిటీల ద్వారా ఈ యొక్క నరేగా నిధులను ఖర్చు పెట్టేటువంటి విధానాన్ని అన్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నరేగా యొక్క గైడ్ లైన్స్కి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన జీవోలు తీసుకొచ్చి ఈ నిధులు ఖర్చు పెట్టేటువంటి విధానాన్ని సెంట్రల్ మినిస్టర్కి ఇచ్చి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయమండడం జరిగింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ చేస్తే చిన్నబాబు గారికి వచ్చిన ప్రైజ్లన్నీ వాపస్ తీసుకునే పరిస్థితి వస్తుంది. కరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. 2 రిప్రజెంటేషన్లు ఇచ్చాం. దీంట్లో తీవ్రమైనటువంటి స్టిచ్చర్స్ని ఎదుర్కొనే పరిస్థితి పంచాయతీరాజ్ మినిస్టరు ఎదుర్కొంటారని మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాని గురించే నేను మీ అందరు కూడా అవార్డులు ఇచ్చారు, అధికారులకి లెక్కలు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం, అన్ని లెక్కల్ని సరిచూడడానికి అవకాశం లేని వ్యవస్థలో సరి చూడమని నేను ఇచ్చిన యొక్క కంప్లైంట్ యొక్క సారాంశం. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చాలా పోరాటాలు చేస్తున్నారు, ధర్మ పోరాట ప్రభు ఎన్నో ఆరాటాలతో పోరాటం చేస్తున్నారు. ఇది ఒక కొత్త నటన. మరి ప్రభుత్వానికి పంపించి నన్ను చెప్పిన తర్వాత మా స్టాండ్ చెప్తాను. ప్రభుత్వానికి పంపించి 9 నెలలు అయిన తర్వాత ఒక్క మాట కూడా, అనేకమైన సందర్భాల్లో ఈ 9 నెలలు వెళ్ళాడు కదా ఆయన, వెళ్ళినప్పుడు ఎవరినన్నా ఏ మంత్రినన్నా కలిసి కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడారా అని మీరు అడుగుతున్నారా? ఆయన్ని మళ్ళా పోరాటం చేస్తానంటే మమ్మల్ని అడుగుతున్నాను. మేము కాదు కదా పోరాటం చేస్తామని, కానీ మేము ఏ విషయం చెప్పాం, మా కన్నగారు నేను స్టేట్మెంట్ ఇచ్చారు, మా స్టాండ్ ఏంటో కూడా చెప్పారు. నేను మళ్ళీ వన్స్ అగైన్ నేను దాన్ని చెప్పవలసిన అవసరం లేదు. నేను చాలా స్పిరిట్తో ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చాను. ఏం జరుగుతుందో అనేది మనం చూద్దాం. ఊహాగానాలు కాదు, యథార్థంగా చెయ్యాలది, చేయమనే కోరాను, చేయిస్తాం. మినిస్టర్ ఫర్ పిఎం కోర్ట్ ఇచ్చాం, ఆ లెటర్ ఇవ్వకూడదన్నారు, నేను చూపిస్తాను. అట్లానే సర్పంచ్ దగ్గర నుంచి కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, అది కూడా మీకు ఇస్తాను. ఆ లెటర్ నేను ఇచ్చింది వారికి. నరేంద్ర మోడీ
థోమార్ గారికి నేను ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మీకు చూపిస్తాను. నో ఎన్ఆర్ఈ చేసుకు నీరు చెట్టు అయ్యా ఏమండి ఉపయోగం లేకపోవడం ఏంటి సార్? ఉపయోగం ఉంది. గతంలో నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్కి వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. అగైన్ వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ నేను మరలా వాళ్ళు సరిగా మీరు ఎంక్వైరీ చేయలేదు మన అధికారులు, మరలా మనం కంప్లైంట్ ఇచ్చాం, దీని మీద ఎంక్వైరీ చేయమంటాం. వచ్చారు ఒకసారి నరేగా నిధులకు సంబంధం లేదు, చెట్టు నీరు మా రాష్ట్ర ప్రభుత్వం అందే అనేటువంటి ఆలోచనని వచ్చిన అధికారులకి వారు ఇవ్వడం జరిగింది. ఇవి రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటే చెట్టు నీరు విషయాలు మేము చేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ జీవోలతో సహా అట్ ది సేమ్ టైం మంత్రి ఏం చెప్పారు నరేగా గురించి, నీరు చెట్టు గురించి, ఆ స్టేట్మెంట్స్తో సహా మరలా రీసెంట్గా మొన్న మంత్రి గారిని కలిసి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి. Thank you.